हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल अमृता कुकिंग ऐडियाज़। रोज़ वच्चेसी ना डे स्टार्टिंग विथ वाटर मेलन तो स्टार्ट चेसानंडी। सो फ्रूट तो मन डे स्टार्ट चेस्तुन्नाम कदा। सो ई रोज़ वच्चेसी नेनु फ्रूट वाटर मेलन तीसुकुन्नानु। अलाने वाटर मेलन तीसुकुन्न ओक हाफ एन अवर तर्वात रेंडु दोसलु तीसुकुन्नानंडी, टू दोसेस विथ कोकोनट चटनी। రెండు దోసలు విత్ కోకోనట్ చట్నీతో తీసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను చపాతీ చేసుకుంటున్నానండి. చపాతీ విత్ ఎగ్, ఎగ్ని వేసుకొని చపాతీ అనేది చేస్తున్నాను. సో ఈరోజు మధ్యాహ్నం నా బ్రేక్ఫాస్ట్ లంచ్ వచ్చేసి, బ్రేక్ఫాస్ట్ కాదు సారీ, లంచ్ వచ్చేసి సింపుల్ గా ఒక చపాతీని చేసుకున్నాను. దీనిపైన ఎగ్ అనేది అప్లై చేస్తాను. సో ఇక్కడ మనకి ఒక వైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుందాం. రెండు వైపులా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై అయ్యే లోపు మనం ఫ్లేమ్ ని కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, నేను ఒక ఎగ్ లో కొంచెం సాల్ట్ అలానే కారం కొద్ది కొద్దిగా వేసి ఇప్పుడు ఈ రోటీ పైనంతా అప్లై చేస్తున్నాను. మనకి అది బ్యాక్ సైడ్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు దీన్ని మనం లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒక్కసారి నేను టర్న్ చేస్తున్నాను. ఒక 15 సెకండ్స్ గ్యాప్ లో మనం టర్న్ చేస్తే అటువైపు ఎగ్ అనేది కుక్ అవుతుంది. సో ఈ లోప మనం ఇటువైపు మిగతా ఎగ్ అంతా వేసేసి, నేను ఒక 1 ఎగ్ మాత్రమే తీసుకున్నానండి, ఒక రోటీకి 1 ఎగ్ అయితే సరిపోతుంది. చక్కగా ఎగ్ అంతా కూడా బాగా అప్లై చేసేసుకుందాం. సో నేనైతే డిన్నర్ కి గానీ లంచ్ కి గానీ ఇది ప్రిఫర్ చేసినప్పుడు నేను ఇంక ఇందులో ఏమి వెజిటబుల్స్ అయితే ఇప్పుడు ప్రిఫర్ చేయనండి. ఈ 1 చపాతీ తోటి నేను రాగి జావా అనేది తీసుకుంటాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను, టూ సైడ్స్ మనకి ఆయిల్ అనేది కొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే మనకి సింపుల్ గా ఈజీగా కుక్ అయిపోతుంది. అలానే హెల్దీ అండి, ఎగ్గలో మనకి ప్రోటీన్ అనేది దొరుకుతుంది. సో నేను ఇందులో రాగి జావతో కలిపి తీసుకుంటాను. రాగి జావ మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సమ్మర్ లో ఎక్కువగా రాగి జావని ప్రిఫర్ చేస్తూ ఉంటే అది ఎక్కువ వాటర్ లోని మనం 3 to 4 glasses ఆఫ్ వాటర్ లో 3 స్పూన్స్ వరకు నేను రాగి పిండిని కలిపేసి రాగి జావ అనేది తయారు చేస్తాను. ఆల్మోస్ట్ సమ్మర్ అంతా కూడా ఇది ప్రిఫర్ చేస్తాము. సమ్మర్ కాకుండా ఇయర్ మొత్తంలో వీక్లీ 2 to 3 డేస్ అయితే ప్రిఫర్ చేస్తాము. సమ్మర్ లో అయితే ముఖ్యంగా ఎవ్రీడే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నేను ఇస్తానండి. ఇది మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం. సో ఒకసారి టర్న్ చేద్దాం, అటువైపు కుక్ అయి ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటే మనకి ఎగ్ రోటీ అనేది రెడీ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ మనకి ఎగ్ రోటీ అనేది కుక్ అయిపోయిందండి. నేను ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను. సో ఇది ఈరోజు నా లంచ్ అండి. మనం ఎగ్ రోటీ అలానే రాగి జావ ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి. ఇన్ కేస్ నాకు స్టమక్ ఫిల్లింగ్ అని అనిపించకపోతే నేను ఇంకొక 1/2 glass ని వరకు రాగి జావని యాడ్ చేసుకుంటాను. సో ఇది నా మధ్యాహ్నం లంచ్ రొటీన్. సో మళ్ళీ ఈవినింగ్ రొటీన్ తో కలుద్దాం. సో ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఉడకపెట్టిన పల్లీలు అయితే తీసుకున్నానండి. చక్కగా అవి నేనే బాయిల్ చేసుకొని ఈవినింగ్ స్నాక్ కింద తీసుకున్నాను. తర్వాత నైట్ డిన్నర్ వచ్చేసి రాజ్మా కర్రీ ప్రిపరేషన్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. రాజ్మా కర్రీకి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక పాన్ తీసుకున్నానండి. పాన్ లోకి వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు. 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం లాస్ట్ లో మళ్ళీ బటర్ ని యూజ్ చేస్తాం కాబట్టి. నేను ఒక 2 స్పూన్స్ వరకు మాత్రమే ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఆయిల్ కొంచెం వేడైపోయిందండి. ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా ఆవాలు అలానే కొంచెం జీలకర్ర వేస్తున్నాను.
ఆవాలు జీలకర్ర కొంచెం చిట్పటమన్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని కట్ చేసి పెట్టుకున్నానండి అలానే వచ్చేసి ఒక 2 చిల్లీస్ వరకు కట్ చేసి పెట్టుకున్నాను వాటిని ఇందులో వేసేసి ఫ్రై చేద్దాం ఆనియన్స్ ని అందులో వేసిన తర్వాత నేను కొంచెం salt అనేది యాడ్ చేస్తాను ఆయిల్ తొందర ఆనియన్స్ అనేది తొందరగా కుక్ అవడానికి బట్ మనం రాజ్మా కుక్ చేసేటప్పుడు అందులో salt అనేది యాడ్ చేశాం కాబట్టి ఇక్కడ చాలా లైట్ గా salt వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యేటప్పటికి లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయినప్పటికి నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేద్దాం ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి ఇప్పుడు వచ్చేసి ఇందులో కొంచెం ఫ్రెష్ గా గ్రైండ్ చేసి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి కూడా ఆనియన్స్ తో కలిపి ఫ్రై అయిపోతే మనకి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది మనకి ఆనియన్స్ అను అల్లం వెల్లుల్లి ఫ్రై అవుతుంటే సో దీంతో ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ని కంటిన్యూ చేద్దాం ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి ఇప్పుడు వచ్చేసి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేస్తాను అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ని ఆల్్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి ఇంట్లో సో ఆ పౌడర్ ని అయితే వాడేస్తాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక 1 స్పూన్ వరకు కారం వేసుకున్నాను వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీని మనం ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి నేను ఫ్రెష్ గా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నానండి ఆ టమాటో ప్యూరీని అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం మిక్స్చేసుకొని నేను ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కుక్ చేస్తానండి టమాటో అనేది కొంచెం బాగా కుక్ అయ్యి మనకి ఆయిల్ అనేది బయటికి వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టేసుకొని ఒక 4 టు 5 నిమిషస్ కుక్ చేసుకొని తర్వాత ఎలా ఉందన్నది చూద్దాం సో ఇక్కడ ఒకసారి చూద్దామండి ఒక 3 టు 4 నిమిషస్ అయ్యింది చూసారా మనకి ఈ టొమాటోస్ అనేది కుక్ అయ్యి చక్కగా దీని నుంచి ఆయిల్ అనేది బయటికి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసి రాజ్మా ప్లస్ రాజ్మాని కుక్ చేసిన వాటర్ తో సహా మొత్తం వేసేస్తున్నానండి మనం రాజ్మాని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా మనకి రాజ్మా బాయిల్ అయ్యింది అంటే ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలాగా చక్కగా విడిపోయేలాగా ఉంటే మనకి రాజ్మా అనేది కుక్ అయినట్టు సో ఒక్కసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషస్ ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకుందాం మూత పెట్టేసుకుంటే తొందరగా మనకి కుక్ అయిపోతుంది ఒక 5 టు 7 నిమిషస్ కుక్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి ఒకసారి చెక్ చేద్దామండి కర్రీ రెడీ అయిందా లేదా అని చూస్తున్నారు కదా వావ్ కర్రీ అయితే ఆల్మోస్ట్ వాటర్ ఇంకిపోయి మనకి గ్రేవీ ఫామ్ అయిపోయింది సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక చిన్న ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి మనం ఈ కర్రీకి ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఫ్రెష్ మీగడండి పాల మీగడ నేను 1 ఆర్ 2 డేస్ బిఫోర్ నుంచి ఫ్రిజ్ లో స్టోర్ చేసి పెడుతున్న పాల మీగడని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఈ క్రీమ్ బదులు మీరు బయట తీసుకోవచ్చు అమూల్ క్రీమ్స్ అలాంటివి ఏదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు మీ ఇష్టం బట్ ఫ్రెష్ గా మనకి ఇంట్లో పాల మీగడ వస్తుంటే మాత్రం ఒక 2 స్పూన్స్ వరకు
పాల మేగడని ఫ్రెష్ గా వేసుకుంటే మనకి కర్రీకి అనేది మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ ఫినిషింగ్ టచ్ బటర్ వేస్తున్నాను కొంచెం బటర్ సో చూసారా కర్రీ చూడడానికి అసలు ఎంత బాగుందో ఇలా పప్పులు పప్పుల్లో మంచి ప్రోటీన్ కదండి మనకి ఈ ప్రోటీన్ ఫుడ్ ఈ డైట్ లో తీసుకోవడంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ప్రోటీన్ ఫుడ్ అనేది మన డైట్ లో తీసుకోవచ్చు అది మీరు ప్రతి డే ఎలా షెడ్యూల్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం ఇప్పుడు నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ ఓన్లీ 1 రోటీ విత్ ఎగ్ రోటీ తీసుకున్నాను సో నాకు అక్కడ ఆఫ్టర్నూన్ చాలా లైట్ గా తీసుకున్నాను అలానే వచ్చేసి ఒక 1 గ్లాస్ వరకు రాగి జావను తీసుకున్నాను కదా ఇప్పుడు నైట్ వచ్చేసి 2 రోటీస్ విత్ మన రాజ్మా కర్రీ సో ఒక 1-2 మినిట్స్ మళ్ళీ ఒక్కసారి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్కసారి కుక్ చేసుకుందాం ఫైనల్ టచ్ అండ్ ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని కూరలో కర్రీలో వేసుకొని కర్రీని ఎంజాయ్ చేస్తే సూపర్ అంటే సూపర్ సో ఆల్మోస్ట్ నా టైం ఎండింగ్ టైం కి వచ్చేస్తుందండి సో నేను ఫాస్ట్ ఫాస్ట్ గా ఒక 2 రోటీస్ ని అయితే చేసుకొని నేను ఈ రోజు డేని కంప్లీట్ చేస్తున్నాను సో రాజ్మా కర్రీ ఇస్ రెడీ మనం హోటల్ స్టైల్లో చేసుకునేలాగా రాజ్మా కర్రీని అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము ఇంట్లోనే ఇంట్లో ఉండే సింపుల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి సో టేస్ట్ ఎలా ఉంది అనేది నేను తిన్న తర్వాత చెప్తాను మీకు సో కర్రీ అయితే రెడీ అయిపోయింది సో దిస్ ఇస్ మై ఫైనల్ డిన్నర్ అండి ఈ డే ఎండింగ్ కి నేను తీసుకుంటున్నాను వచ్చేసి ఒక 2 రోటీస్ విత్ రాజ్మా కర్రీ అండ్ వెజిటబుల్స్ సో ఇది మనం ఈ రోజు డైట్ సో ఈ రోజు డైట్ అయితే చూసేశారు కదా సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన కామెంట్స్ని నా కామెంట్స్ రూపంలో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుద్దాం